పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ చైతన్యని యూత్ లీడర్ గా నియమిస్తున్నాను. ఎవరా వీళ్ళని లోపలికి వదిలారు? సార్ సార్, మీతో చిన్న పన్నెండు వచ్చాను సార్. ఓ చెప్పండి. మా ఇంట్లో రెండు రోజుల నుంచి స్టీల్ చెంబు కనపడలేదు సార్, కాస్త వెతికించి పెడతారు? ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ నేను డీల్ చేయను. టాక్ టు మై అసిస్టెంట్. ఇప్పుడు ఇస్తాను చూడరా. నేను కబ్జా చేసిన చార్మినార్ వేరే వాళ్ళు కబ్జా చేశారు సార్. నా చార్మినార్ కాస్త ఇప్పించి పెడతారా ప్లీజ్ సార్? చార్మినార్ ప్యాకెట్? ఏంటి సంధ్య, నీ ఫ్రెండ్ వెనకాల నుంచింది? నేనేం రాగింగ్ చేయట్లేదు కదా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. చల్ లోపలికి వెళ్ళా. కమ్ కమ్స్ గో రా. అయినా ఏంట్రా సడన్ సర్ప్రైజ్? ఏం లేదురా, నాన్న చెప్పింది దాన్ని బట్టి ఆలోచిస్తే నేను రాజకీయాల్లోకి రావటమే బెటర్ అనిపించింది, అందుకనే ఓకే చెప్పేశాను. నా సంగతి సరే, మీ సంగతి ఏంటి? నాకు బెంగళూరు ఐఐఎంలో సీట్ వచ్చింది. నేను సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పాస్ అయ్యాను. వేండ్రాతి వీర వెంకట సంధ్యారాణి ఐఏఎస్. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం? ఈ అకేషన్ ని మనం ఎంజాయ్ చేయాల్సిందే. అరే అందరం కలిసి అక్కడికి వెళ్దాంరా. కుదరదు, ఈ రోజు సాయంత్రం నేను మన ఊరికి వెళ్తున్నాను. టూ డేస్ ఆగి వెళ్ళొచ్చు కదా. ఎలా చేతు మాట్లాడవే. నాకు కుదరకపోవచ్చు, ఇప్పుడే కదా ఈ పదవి రుద్దారు. తప్పకుండా వస్తానని తాతయ్యకి మాటిచ్చాను. పైగా ఎల్లుండే మన ఊళ్ళో జాతర. ఏంటి ఊర్లో జాతర? అరే జాతర అంటే మామూలుగా ఉండదురా, నాకు కూడా మన ఊరు చూడాలని ఉంది సంధ్య. అయితే ఒక పని చేద్దాం, సరదా కోసం ఎక్కడికైనా వెళ్లే బదులు అందరం కలిసి మన ఊరు వెళ్దాం. నాకు రావడం కుదరతలేవే. పోవే, నీ పెళ్ళైతే నువ్వెలాగూ రాలేవు, అందుకే ఒక్కసారికైనా జాతరకు రావే. సరే మూడు రోజులే కదా, నేను కూడా వస్తాను. కానీ సర్లే, బా త్వరగా రావే. ఎందుకు అరుస్తున్నారు? ప్రయాణం బాగా జరిగిందమ్మా. బాగా జరిగింది తాతయ్య. తను చందు. నమస్కారం అండి. చల్లగా ఉండయ్యా. థ్యాంక్స్ అండి. తను ప్రణీత. నమస్కారం తాతయ్య. మంచి భర్త వచ్చి పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా. తను చైతన్య తాతయ్య. నువ్వు నాకే నాయక్ కొడుకువి. నువ్వు సత్యప్రసాద్ కొడుకువి. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు తాతయ్య? ఏముంది, ఇతనికి రాజకీయ నాయకుని లక్షణాలున్నాయి, ఇతనికి వ్యాపారవేత్త లక్షణాలున్నాయి. అరే బయటనే నిలబెట్టాను, లోపలికి రండి. రండి. చదివేవాడు మరెందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మాకెవరికి అర్థం కావట్లేదు తాతయ్య. పెద్ద చదువు చదవాలని ఏదో పరీక్ష రాశాడంట, అందులో సీటు రాలేదని పిరికిదనంగా ఆత్మహత్య చేసుకున్నాడు.